Hi friends, welcome to AH Times. Friends, iroju mi andar ki video lo amma vodi ki sambandhichi oka important update gurinchi cheppadanike ee yokka video ne cheyadam ayithe jarugutundandi. So manaku AP prabhutvam amma vodi padakaniki sambandhichi oka update anedi ivadam ayithe jarigindandi. So amma vodi ki sambandhichi chaala mandi palu kaaranala valla amount anedi pondaledandi. So ee problem face chestunna varu ekkadiki velli update anedi cheskovali. So aa details anedi manaku clear cut ga aithe AP ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో వీళ్ళకు మాత్రం అమ్మ ఒడి అనేది అప్లై చేసినా కానీ అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రావని చెప్పేసి కూడా దానికి సంబంధించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఆ డీటెయిల్స్ అనేది తప్పనిసరిగా అయితే తెలుసుకుందామండి. సో వీడియోను స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు, తప్పకుండా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించి నేను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలు చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి అమ్మ ఒడి పథకానికి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైప్ ఆఫ్ ఇనెలిజిబిలిటీ, అలాగే గ్రీవెన్స్ రెడ్రెసర్స్ యాక్సెస్ స్టేటస్ అండి. సో మనం కొంచెం జూమ్ చేసుకొని డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇనెలిజిబుల్ చైల్డ్ ఏజ్ లెస్ దెన్ 5 ఇయర్స్ ఐఈ స్కూల్ ఏజ్ అండి. సో ఎవరైతే విద్యార్థి 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగి ఉంటారో ఆ విద్యార్థికి ఇక్కడ ఏమిచ్చారంటే, సో నీడ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ స్టేట్ ఆఫీస్ అండ్ నో యాక్సెస్ టు అప్లోడ్ గ్రీవెన్స్. అంటే ఈ విద్యార్థి అప్లై చేసుకున్నా కానీ అమౌంట్ అనేది రాదు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ వారైతే తేల్చి చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇనెలిజిబుల్ కవర్డ్ అండర్ బీఐఎస్ స్కీమ్ ఆఫ్ SWTW డిపార్ట్మెంటు. అలాగే మనకు థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇనెలిజిబుల్ డేటా నాట్ అవైలబుల్ ఫర్ వెరిఫికేషన్. సో ఈ రెండుకు సంబంధించి చూసుకుందామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ అండి, సేమ్ మనకు ఫస్ట్ వన్ ఏ విధంగా అయితే ఇచ్చారో సెకండ్ వన్లో కూడా అదే విధంగా అయితే మనకు రిప్లై అయితే ఇక్కడ ఉంది. సో వీళ్ళు కూడా అప్లై చేసుకున్నా కానీ వీళ్ళకు అమౌంట్ అనేది రాదు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. అలాగే థర్డ్ వన్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఇనెలిజిబుల్ డూప్లికేట్ రేషన్ కార్డు. సో ఎవరైతే డూప్లికేట్ రేషన్ కార్డు అనేది ఉంటుందో వీళ్ళకి సంబంధించి ఏమిచ్చారంటే ఇక్కడ నీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ స్టేట్ ఆఫీస్ అండ్ నో యాక్సెస్ టు అప్లోడ్ గ్రీవెన్స్. సో డూప్లికేట్ రేషన్ కార్డుతో ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వీళ్లకు కూడా అమౌంట్ అనేది వేయము అని చెప్పేసి కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే ఇనెలిజిబుల్ ఎలక్ట్రిసిటీ కన్సెప్షన్స్ ఈజ్ మోర్ దెన్ ద లిమిట్. అంటే మనకు ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి ఎవరైనా 300 యూనిట్ల కన్నా ఎక్కువ వాడుతున్నట్లుగా చూపించింది అనుకోండి, ఒకవేళ మీరు వాడకపోయినా కానీ ఆ విధంగా చూపించి మీకు అమ్మ ఒడి అనేది రాలేదనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, సో ఇక్కడ చూడండి మనకు ఇచ్చారు, సో ఎస్ కెన్ బి అటెండెడ్ అట్ గ్రామ వార్డు సచివాలయం. సో మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో వచ్చి అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు మీకు ఒక లెటర్ అనేది ఇస్తారు. సో ఏఈ సార్ ఉంటారు కదా, అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అతని దగ్గరికి వచ్చి ఒక లెటర్ అనేది తీసుకొని వచ్చి మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో సబ్మిట్ చేశారనుకోండి, మీకు అమౌంట్ అనేది రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ మనకు ఫౌండ్ నాట్ ఎలిజిబుల్ డ్యూరింగ్ రీవెరిఫికేషన్ అండి. సో విధంగా ఎవరికైతే చూపిస్తుందో, సో ఫౌండ్ నాట్ ఎలిజిబుల్ డ్యూరింగ్ రీవెరిఫికేషన్. సో రీవెరిఫికేషన్ చాలామందికి చూపిస్తున్నారండి, చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైనా ఫేస్ అవుతున్నట్లు కనుక, సో ఇక్కడ చూడండి మనకు అటెండ్ బై హెచ్ఎం ఎట్ స్కూల్ లాగిన్. సో ఈ రీవెరిఫికేషన్ ఆప్షన్ అనేది ఎవరికైతే చూపిస్తుందో ఇలాంటి వ్యక్తులు కంపల్సరీ వాళ్ళ యొక్క హెచ్ఎం లాగిన్లోనే మీరు అప్డేట్ అనేది చేసుకోవాలండి. మనకు గవర్నమెంట్ వారు కూడా క్లియర్ కట్గా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి అటెండ్ బై హెచ్ఎం, సో ఎట్ స్కూల్ లాగిన్, స్కూల్ లాగిన్లో మాత్రమే దీనికి సొల్యూషన్ అయితే ఉంటుందండి. అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇనెలిజిబుల్ ఫౌండ్ నాట్ ఎలిజిబుల్ డ్యూరింగ్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ అని చెప్పేసి కూడా చాలామందికి అయితే చూపిస్తున్నారు. సో వెరిఫికేషన్ చూపించినట్లయితే కనుక మీరు ఏం చేయాలంటే, సో మీరు కూడా హెచ్ఎం లాగిన్లోనే మీరు కూడా ఎడిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో రీవెరిఫికేషన్ వెరిఫికేషన్ ఏవైనా చూపించినా కానీ హెచ్ఎం లాగిన్లోనే మీరు ఇది అప్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో మీరు వెంటనే హెచ్ఎం దగ్గర కన్సల్ట్ అవ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. అలాగే మనకు 8th పాయింట్ చూసుకున్నట్లయితే ఫోర్ వీలర్ అదర్ దెన్ ట్యాక్సీ ఆటో అండ్ ట్రాక్టర్. అంటే మనకు ఫోర్ వీలర్కి సంబంధించి ఏంటంటే ట్యాక్సీ ఆటో ట్రాక్టర్ ఈ మూడు మినహాయించి ఒకవేళ మీకు సొంత కార్ ఏదైనా ఉండిందనుకోండి, అలాంటి వాళ్ళు ఒకవేళ మీకు లేకపోయినా కానీ ఉన్నట్టు చూపించి అమ్మ ఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రాలేదనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఇక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యాల్సి అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి మనకు కెన్ బి అటెండెడ్ ఎట్ గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెళ్ళి మీరైతే
అక్కడ వెళ్ళి కలవాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు మీకు ఎక్కడ ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు. ఆ ప్రొసీజర్ని మీరు ఫాలో అయ్యి ఆ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేశారనుకోండి, మీకు అమ్మఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ వస్తుందండి. అలాగే మనకు 9th పాయింట్ చూసుకున్నట్లయితే ఇనెలిజిబుల్ ఇన్కరెక్ట్ చైల్డ్, ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్ చైల్డ్, మదర్ ఆధారు, అదర్ డీటెయిల్స్. సో ఈ మూడు ఆప్షన్లు ఎవరికైనా చూపించినట్లయితే కనుక ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలంటే, సో ఇక్కడ చూడండి ఇన్ సమ్ కేసెస్ ఆధార్ ఈకేవైసీ బీ డన్, అంటే ఆధార్కి సంబంధించి అంటే ఈకేవైసీ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి. ఇన్ అదర్ కేసెస్ నీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ స్టేట్ ఆఫీస్ అండ్ నో యాక్సెస్ టు అప్లోడ్ గ్రీవెన్స్. సో మనకేంటంటే ఈ ఫస్ట్ మీకు ఇలా చూపించింది అనుకోండి, కంపల్సరీ మీరు ఈకేవైసీ అనేది చేయించుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈకేవైసీ చేయించుకోకపోతే వాలంటీర్ దగ్గర చెక్ చేయించుకోండి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేశారా లేదా అని చెప్పేసి అది కూడా చెక్ చేసుకోండి. సో విధంగా చేసుకున్నట్లయితే కనుక మీకు మీ యొక్క స్టేటస్ అనేది ఎలిజిబుల్ అనేది చూపించడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మదర్ అలాగే గార్డియన్ డీటెయిల్స్. సో మీకు ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ మదర్ అలాగే గార్డియన్ డీటెయిల్స్ అండి. సో ఈ విధంగా మీకు చూపించింది అనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు రీజన్ కూడా ఇచ్చారు. సో ప్రతి సమస్యకి రీజన్ అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేశారండి. సో ఇక్కడ చూడండి నీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ స్టేట్ ఆఫీస్ నో యాక్సెస్ టు అప్లోడ్ గ్రీవెన్స్. సో మనకు ఈ మదర్ అంటే మనకు మదర్ లేని పక్షంలో గార్డియన్ ఉన్నట్లుగా మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉందండి. సో ఆ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిలప్ చేసి సో మీరు అది సబ్మిట్ చేస్తే కనుక సో మదర్ లేకున్నా కానీ గార్డియన్ అకౌంట్కి అమౌంట్ అనేది పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించి మీరు మీ యొక్క ప్రిన్సిపల్ని కానీ అలాగే మీ యొక్క హెచ్ఎంని కానీ అడిగి డీటెయిల్డ్గా తెలుసుకోండి, వాళ్ళు క్లీన్గా అయితే చెప్తారండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ల్యాండ్ హోల్డింగ్ ఈజ్ మోర్ దెన్ లిమిట్. సో ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ అవుతున్నట్లయితే కనుక మనకి ఇక్కడ చూడండి సో కెన్ బి అటెండ్ గ్రామ వార్డు సచివాలయం. సో మీరు సచివాలయంలో అయితే దానికి సంబంధించి కూడా మీరు కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మోర్ దెన్ 6 చిల్డ్రన్ ఫర్ సేమ్ మదర్ ఆధార్, సో రిక్వెస్ట్ రీవెరిఫికేషన్. సో మనకు సేమ్ మదర్ ఆధార్ నెంబర్ అనేది పెట్టేసి ఆరుగురు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక పిల్లలు స్కూల్స్లో చదువుతా ఒకే తల్లికి సంబంధించిన వాళ్ళు, సో సేమ్ మదర్ ఆధార్ నెంబర్ అనేది పెట్టేస్తే కనుక రిక్వైర్స్ రీవెరిఫికేషన్ అని చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరికైతే చూపిస్తుందో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, సో ఇక్కడ చూడండి మనకు నీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ స్టేట్ ఆఫీస్ నో యాక్సెస్ టు అప్లోడ్ గ్రీవెన్స్. సో దీనికి సంబంధించి మీకు సొల్యూషన్ కావాలంటే హెచ్ఎం గారిని కలవండి. సో అతని దగ్గర అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయండి, సో ఈ సమస్యకి సంబంధించి. సో అతను అయితే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, సో దాంట్లో మీరు ఫిలప్ చేసి సబ్మిట్ అయితే చేయండి. అలాగే నాట్ ఫౌండ్ కరెక్ట్ కన్ఫర్మ్డ్ బై హెచ్ఎం, సో ఈ ఆప్షన్ చూపించింది అనుకోండి, మీరు కంపల్సరీ నాకు తెలిసినంత వరకు మీరు ఈ సమస్యకి పరిష్కరించి హెచ్ఎంని అయితే మీరు కలవాల్సి అయితే ఉంటుంది. మనకు హెచ్ఎం అనేసి సమస్యలోనే చెప్పారు కాబట్టి సో మనం హెచ్ఎంని అయితే కలవాల్సి అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సో మనకు గార్డియన్ పేరెంట్ గార్డియన్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అని చెప్పి చూపించింది అనుకోండి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అంటే ఉద్యోగాల పరంగా సో విధంగా ఇన్కమ్ అనేది ఎక్కువ రావడం. సో విధంగా చూపించింది అనుకోండి, మీరు కంపల్సరీ గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గార్డియన్ పెన్షనర్, సో మనకు పెన్షనర్కి సంబంధించి అంటే గవర్నమెంట్ పెన్షన్స్ తీసుకుంటున్నారని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు వచ్చినట్లయితే కనుక మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి ఎంప్లాయ్ అని చూపించింది అనుకోండి, సో జెన్యున్గా ఉంటే అంటే మీరు చేయకుండా ఉన్నట్లయితే మీరు ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి మీరు జాబ్ చేయడం లేదు, ఒకవేళ మీకు చూపించింది అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి సచివాలయంకి వెళ్ళండి. ఒకవేళ మీరు ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న వారికి మాత్రం ఈ అమౌంట్ అనేది రాదండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయ్ అని చూపిస్తే కనుక మీరు కంపల్సరీ సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గార్డియన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నట్లయితే కనుక సో వీళ్ళకి మాత్రం రాదు. ఒకవేళ మనకు 17వ చూసుకున్నట్లయితే మనకు గార్డియన్ గవర్నమెంట్ ఎంప్లాయ్, సో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్న వాళ్ళకి మాత్రం అమ్మఒడి అనేది రాదండి. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ లేకుండా ఉండడం మీకు మనకు స్టేటస్లో వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చూపిస్తే కనుక మీరు వెంటనే గ్రామ మరియు వార్డు సచివాలయం కంటే కాంటాక్ట్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గార్డియన్ ఇన్కమ్ ట్యాక్స్ పే, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారికి అమ్మఒడి అనేది రాదు. సో ఒకవేళ చూపించింది అనుకోండి రిమార్కబుల్గా మీరు సచివాలయానికి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మనకు గార్డియన్ గవర్నమెంట్ అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్, సో విధంగా చూపించింది అనుకోండి మీరు దీనికి ఈ సమస్యకు కూడా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి అయితే కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫీజ్ నాట్ పెయిడ్ హెన్స్ నాట్ పాస్డ్ అని చెప్పేసి చూపించింది అనుకోండి,
మీరు ఈ సమస్యకు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ ఉందండి. దో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు హెచ్ఎంస్ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో స్టూడెంట్ నాట్ జాయినెడ్ అట్ స్కూల్ అంటే మీరు స్కూల్లోనే జాయిన్ అవ్వలేదు అని చెప్పేసి చూపించింది అనుకోండి, అలాంటప్పుడు కూడా మీరు హెచ్ఎంని అయితే కన్సల్ట్ అవ్వండి. ఆయన చెప్పిన సొల్యూషన్స్ని మీరు పాటించవలసి అయితే ఉంటుందండి. అలాగే మనకు స్టూడెంట్ నాట్ జాయినెడ్ అట్ ఎనీ స్కూల్ నీడ్ రీవెరిఫికేషన్ అని చెప్పినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే హెచ్ఎం దగ్గరికి వెళ్ళి మనం అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు ప్రతి సమయానికి మనకేంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయం హెచ్ఎం వీళ్ళిద్దరినే మనము ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వీళ్ళే మనకు క్లియర్ చేయాలండి. సో మీరు హెచ్ఎం దగ్గరికి వెళ్ళండి ఈ సమస్య నీడ్ వెరిఫికేషన్ అన్నప్పుడు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మదర్ ఆధార్ లాస్ట్ ఇయర్ బట్ ట్యాగ్డ్ టు అదర్ దెన్ మదర్ అంటే వేరే ఒక తల్లి యొక్క ఆధార్ యాడ్ చేయకుండా వేరే తల్లి యొక్క ఆధార్ నెంబర్ యాడ్ చేస్తే కనుక ఇలాంటి వాళ్లకు కూడా మనకు అమౌంట్ అనేది రాలేదు. సో వీళ్ళకు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా కంపల్సరీ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టి అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆర్ఫాన్ అని చూపిస్తే కనుక కంపల్సరీ దానికి అప్లికేషన్ ఉంది. అలాగే మనకు రీవెరిఫికేషన్ అని చెప్పేసి ఉంది, రీవెరిఫికేషన్కి మీరు హెచ్ఎంస్ దగ్గర అయితే కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. సో అలాగే మనకు కోడ్లు కూడా ఇచ్చారండి. సో ఇవి మనకు కోడ్లు అయితే ఉన్నాయి. సో ఈ కోడ్లు అయితే మీరు వాళ్ళు ఎంటర్ చేస్తారు, మీరు ఎంటర్ చేయవలసిన అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఈ సమస్యలకు సంబంధించి మీరు హెచ్ఎంల దగ్గరికైనా లేకుంటే గ్రామ మరియు వార్డు సచివాలయం దగ్గరికైనా వెళ్ళి మీ యొక్క సమస్యలు అనేది క్లియర్ చేసుకోండి. సో మనకు ఆప్షన్స్ కూడా విడుదల చేశారండి. సో రీవెరిఫికేషన్కి సంబంధించి అలాగే ఎలిజిబుల్ ఉన్న ఇంతవరకు అమౌంట్ రాని వారికి సమస్య ఉంటే మీరు ఈ విధంగా చేసుకోండి అని చెప్పేసి ప్రతి సమస్యకు కూడా ఏపీ గవర్నమెంట్ సో మనకు ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అయితే చేయడం అయితే జరిగింది. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు, మేము హెచ్ఎం దగ్గరికి వెళ్ళాము, మాకు హెచ్ఎం అనేది ఎడిట్ చేయలేదు, సో ఇంకా ఆప్షన్ అనేది రాలేదని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఆప్షన్ అనేది రాకపోతే మేము అప్డేట్ ఎందుకు ఇస్తామండి, గవర్నమెంట్ వారు విడుదల చేస్తేనే మేము అప్డేట్ అనేది ఇస్తున్నామండి. సో విత్ ప్రూఫ్స్తో అయితే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి సో ఆప్షన్ అనేది విడుదల చేశారు. సో మా ప్లేస్లో కూడా ఒక విద్యార్థి ఉంటే అతను కూడా అప్డేట్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. సో మీరు ఒకటికి రెండు సార్లు అడగండి. సో ఒకవేళ మనకు ఇప్పుడే ఆప్షన్ అనేది ఓపెన్ చేశారు కదా, సో స్టేట్ వైజ్గా ఏంటంటే మనకు కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఒక 10 డేస్ 5 డేస్ తర్వాత మీరు వెళ్ళి అడగండి. సో వాళ్ళు అప్డేట్ అనేది చేస్తారండి. సో అమ్మఒడికి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైనా ఫేస్ అవుతుంటే కనుక తప్పనిసరిగా మీరు ఇక్కడికి వెళ్ళి అంటే హెచ్ఎంల దగ్గరికి అలాగే సచివాలయం దగ్గరికి ఎక్కడికైనా మీరు వెళ్ళి సో మీరు అప్డేట్ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే సచివాలయంలో వెళ్ళండి, మీకు చెప్తారండి. సో సమస్యను బట్టి మీరు హెచ్ఎంల దగ్గరికి వెళ్ళాలా లేకపోతే వాళ్ళే మీకు ఆ సమస్యకు సంబంధించి క్లియర్ చేస్తారా, సో వాళ్ళే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు అమ్మఒడికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారైతే ఈ అప్డేట్ అనేది విడుదల చేశారండి. సో అమ్మఒడికి సంబంధించి మీరు ఏం టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి, మీరు జెన్యున్గా ఉంటే మీకు కంపల్సరీ అమౌంట్ అనేది వస్తుందండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చినటువంటి గంట సింపుల్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.